అస్మత్ గుర్భ్యోన ఒక ప్రశ్న ఏమిటంటే భగవద్బంధువులరా రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాత చెట్లని తొలగించడం కానీ ఆకులు పువ్వులు ఇలాంటివన్నీ తెంచడం కానీ చేయకూడదు అలాగే సాయంకాలం ఆరున్నర ఏడు చీకటి పడిన తర్వాత చెట్లకి నీరు పెట్టకూడదు అంటారు కదా దీనికి కారణం ఏమిటి అంటే సమాధానం ఏమిటంటే దీనికి కారణం రెండు రకాలుగా చెప్పుకోవాలి ఒకటి విజ్ఞాన శాస్త్ర రీత్యా జగదీష్ చంద్రబోస్ గారు దీనికి సమాధానం ఏనాడో చెప్పారు సూర్యకాంతి ప్రత్యక్షంగా ఉన్నంత కాలం చెట్లు నీళ్ళని తీసుకుంటాయి గాలిలో ఇవి తీసుకుంటాయి ఇవన్నీ తీసుకుని కిరణజన్య సంయోగక్రియ ఈ కార్యక్రమంతో చక్కగా పిండి పదార్థం తయారు చేసుకుంటాయి ఎదుగుతాయి ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే సూర్యకాంతి దూరం అయ్యిందో అంటే సూర్యుడు అస్తమించాడంటాం మనం అయ్యిందో ఈ ప్రక్రియ కొనసాగదు ఆ ప్రక్రియకి కావలసినట్టుగా నీళ్లు అందించిన ఎరువులు అందించినా అవి వృధా అవ్వడమే కాదు ఆ చెట్లు ఎదగడానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అందుకని అది విజ్ఞాన శాస్త్ర ప్రకారం ఆయన చెప్పారు మొక్కలు రాత్రిపూట నిద్రపోతాయి చెట్లు నిద్రపోతాయి అంటే ఆయన ఓ బా ఏం పరిశోధన అండి అన్నారు వారు పరిశోధన చెప్పిన వాడు నిజమే కానీ ఇవన్నీ కూడా ప్రాచీన సాంప్రదాయంలో గ్రంథాల లోపల ఏది వేదంలోను వేదంలోని వచ్చిన ఆయుర్వేదంలోను వృక్షాయుర్వేదంలోంచి అలాగే యజుర్వేదంలో ఒక ఘట్టం ఉంది మొట్టమొదటి వ్యవసాయదారుడు ఎవరో తెలుసండి ఇంద్రుడు ఆయన ఆ ఘట్టాలలో ఇది రాత్రిపూట ఈ చెట్లన్నిటినీ కూడా పరిపాలించేవాడు చంద్రుడు ఈ చెట్లు ఏవైనా కానీ వీటికి పేరు ఏమిటంటే వనస్పతి వనపతి అంటే వనములలో ఉంటూ రక్షణ కలిగించేది రక్షణ కోరేది అని అర్థం ఉంది వనశబ్దానికి అర్థము భగవంతుని కూడా అర్థం ఉంది చేత వనస్పతులకి పగటిపూటంతా కూడా శ్రమిస్తూ ఉంటాయి ఎవరికోసం మన కోసమే అలాంటివి వనస్పతులు విశ్రాంతి తీసుకోవాలి విశ్రాంతి తీసుకుంటూ కూడా అప్పుడు ఏం చేస్తాయి ప్రాణవాయువును మన గొడవలు పెడతాయి అది కార్బన్ డయాక్సైడ్ అంటే బొగ్గులు వాయువు అంటారే అది తీసుకుంటుంది అది అందుకోసం అని చెప్పి అలాగే పొద్దుటి నుంచి వేళ్ల ద్వారా నీళ్లు లోపలికి తీసుకున్నారు కదా ఆ నీళ్లు ఇలాంటివన్నీ దీంతో క్రమక్రమంగా లోపల ఆ వ్యవస్థ అంతా కూడా బాగా ఉంటుంది అంచేత ఆకులు కొయ్యడం కానీ పువ్వులు కొయ్యడం కానీ ఇలాంటివి రాత్రిపూట నిషేధం ఆఖరికి మనుధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది సినిమాలతో ఉండి హీరోయిన్ పల్లెటూరు వచ్చి ఈ పంటలు ఎంత బాగున్నాయో ఇలా చెట్ల మీద ఇలా 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 చేతులు వస్తూ పరిగెడుతుంటుంది ఏం చెప్పాడు అనుసిన వృక్షాన్ని అవసరం లేకపోతే ముట్టుకుంటే నువ్వు ఆకతాయి అవుతావు నీకు అవసరం ఉంటే నీ ముట్టుకో అవసరం లేదనుకో వద్దు ముట్టుకోవద్దు ఇప్పటికీ పల్లెటూళ్ళలో వరి కంకులు కానీ లేదా జొన్న కంకులు కానీ లేదా చెరుకులు ఇలాంటి ఉన్నప్పుడు వెడితే కావాలంటే కోసుకు తినండి అభ్యంతరం లేదు అంతే తప్ప చెరుక ఎంత బాగుందో ఇలా ఇలా చేతులు ముట్టుకుంటారు ముట్టుకోనివ్వరు పల్లెటూళ్ళలోను అదనమాట పద్ధతి అందుకని వనస్పతులని గౌరవించాలి వనస్పతులకి అధిపతి ఎవరు రాత్రిపూట చంద్రుడు ఉంటాడు అంతేకాదు నీటి లోపల ఉండే వరుడు చుట్టుపక్కలంతా ఉంటాడు రాత్రిపూట అగ్ని బయట సంచరిస్తుంటారు ఇంతమంది దేవతలంతా ఉంటారు దాన్ని కాపలాగాస్తుంటారు ఆ సందర్భంలో వృక్షాల కొమ్మలు తెంచినా లేదు ఆకులు తెంచిన పుష్పాలు తెంచిన వేదాంత దేశకుల వారు చెప్తారు ఒక ఘట్టంలోనూ కలసి ఉండవలసిన భార్యాభర్తల్ని విడగొట్టినవాడు ఏ పాపానికి పోతాడో అలాంటి పాపానికి వాడు పోతాడు గరుడు పురాణం ఏం చెప్పినో తెలుసా ఇలాంటి పనులు చేసేవాడికిట అక్కడ శిక్ష లోపల మన శరీరం మీద ఇంట్రుకలు ఉంటాయి కదా ఒక్కొక్కటి పీకి పక్కన బారేస్తారు టైపోటులు అక్కడ ఈ పాపానికి అక్కడ కూడా చెప్పాడు ఇన్ని కారణాలు కానీ మనవాడు సైన్స్ అంటే ఇష్టం కదా దానికోసం చెప్పుకుందాం విశ్రాంతిగా ఉండాల్సిన సందర్భంలో జబ్బు చేసింది సెలైన్ బాట్లు ఎక్కించండి ఇబ్బంది లేదు వాడు నిద్రపోతున్నాడు వాడికి బలం కావాలని చెప్పి సెలైన్ బాట్లు బ్లడ్ ఎక్కించేవారు చచ్చి వరుకుంటాడు వాడు అది గమనించండి అంచేత రాత్రిపూట చెట్ల జోలికి వెళ్ళకూడదు పగటి పూట కూడా చెట్లని కానీ మొక్కలని కానీ పైరులను కానీ అవసరమైతే తప్ప ముట్టరాదు ఆఖరికి చెట్లు అడ్డంగా ఉన్నాయని చెప్పి కొన్ని చిన్న చిన్న చెట్లు ఉంటాయి ఇలా తుంచి పారేస్తుంటారు తృణచ్చేది నఖ కాది ఆసు వినశ్యతి అంటాడు వ్యాస భగవానుడు అంచేత చెట్లని గౌరవిద్దాం వాటిని జాగ్రత్తగా చూసుకుందాం ఇప్పటికే ఎవరో మహానుభావుడు ఊళ్ళో వస్తుంటే వెళ్ళేది హెలికాప్టర్ మీదే పెద్ద మనిషి కానీ చెట్లన్నీ నరికేస్తారు బాపు ఇదేం కర్మ ఒక చెట్టు పెంచడానికి ఎన్నిళ్ళు పడుతుంది ఇంగ్లీష్లో పద్యాలు ఉన్నాయి రాబతే బ్రౌనింగ్ లాంటి వాళ్ళు రాశారు అది చెట్టుని పెంచడానికి ఇంత కష్టపడతాం నరికేయడానికి రెండు నిమిషాలు చాలు ఆ చెట్లని గౌరవిద్దాం పర్యావరణ రక్షణ చేద్దాం దానికోసమే మన వాళ్ళు చక్కగా చీకటి పడ్డప్పుడు మొక్కల మొక్కల లేదు చెప్పారు పెద్దలు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రం హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి